వెల్కమ్ టు iDream. యా ఈ మధ్య కాలంలో 20-25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ అండ్ బీపీలు ఇట్లాంటివి అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు అందరూ ప్యానిక్ అయిపోతున్నారు, ఏంది ఇది ఇంత తక్కువ ఏజ్లో ఇవన్నీ రావడం ఏంటి అని. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ సార్ చిన్న ఏజ్లోనే ఇట్లా షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, ఎందుకు ఇట్లా? అంటే వీళ్ళు ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాళ్ళ మదర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ మదర్స్ కూడా హిమోగ్లోబిన్ లేదు, వాళ్ళ మదర్స్ కూడా బీపీలు షుగర్లు ఉన్నాయి చాలామందికి. వాళ్ళ మదర్స్ కూడా హెల్తీగా లేరు, వాళ్ళ మదర్ కూడా ఎక్సర్సైజ్ చేయడం లే, వాళ్ళ ఫాదర్కి ఎక్సర్సైజ్ లేదు, వీళ్ళకి ఎక్సర్సైజ్ లేదు పుట్టినప్పటి నుంచి. మేము చిన్నప్పుడు రోజు స్కూల్ నడిచి పోయేవాళ్ళము, 2 కిలోమీటర్లు కదా, 4 సార్లు అంటే 8 కిలోమీటర్లు. ఇది కాక కోకోడేవాడు ఆడేవాడు అంటే మినిమం 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు వాకింగ్ రన్నింగ్ చేసేవాళ్ళం మేము. రొటీన్లో ఉండేది, ఇప్పుడు ఏమి లేవు కదా. వీళ్ళ అమ్మలు లేదు, వీళ్ళకి పెట్టిన బిడ్డలకి ఇంకా తగ్గిపోయింది ఫిజికల్ యాక్టివిటీ. సో వీళ్ళకి వీళ్ళు తినే ఫుడ్డు, వీళ్ళు తినే జంక్ ఫుడ్తో ఒబేస్గా, వాళ్ళ బర్త్డేలు కూడా ఇంత కేకులు పెడతారు కానీ ఫ్రూట్స్ పెట్టరు కదా. సో ఒబేస్గా అయ్యి హెల్త్ పోయి వీళ్ళకి చిన్నప్పుడే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇది కాక అసలు బీపీలు షుగర్లు వచ్చేదానికి ముందర సింటమ్స్ ఉంటాయి. వాడు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, లేదు కొంచెము స్ట్రెస్ అయినా కానీ టెన్షన్ వచ్చేస్తూ ఉంది, చిన్నది ఆటో లేట్ అయితే గలట చేసేస్తున్నాడు, ఫిజికల్గా మెంటల్గా చాలా వీక్గా ఉన్నాడు. సరే ఇవన్నీ వీటికి సింటమ్ ఏమో అనేది కూడా డౌట్ రాదు, ఎందుకంటే 20 ఏళ్ళు 15 ఏళ్ళే కదా. అవును, ఎవరు మాస్టర్ హెల్త్ చెకప్ ఎవరు 20 ఏళ్ళు చేసుకోలేదు కదా. మా ఏజ్ వాళ్ళు మేము 40 ఏళ్ళు వచ్చేవరకు అసలు హెల్త్ చెకప్ అంటే ఏం తెలియదు కదా. సో వీటికి వన్ ఆఫ్ ది రీజన్ బై బర్త్ నుంచినే మనము వాళ్ళకి రైట్ ఫుడ్ పెట్టడంలే, పోని డ్యామేజ్ అయింది, తల్లి డ్యామేజ్ అయింది, తండ్రికి హెల్త్ బాగాలే. సరే పిల్లలు పుట్టినాకన్నా వాళ్ళకి ఈ రైట్ ఫుడ్ పెడదాము, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిద్దాము, టెన్నిస్ ఆడిపిద్దాము, వాళ్ళని కొండలెక్కిద్దాము, నేచర్ దగ్గర పెడదాము, ఇంట్లో వండుకుండే ఫుడ్స్ ఉండే టేస్ట్ గురించి చెప్దాము అనుకునే టైం లేదు కదా. సో ఇంకా తగ్గిపోతూ వస్తుంది, ముందు 40కి వచ్చేది, ఇప్పుడు 20కి వచ్చింది, ఇంకా రాను ఇంకా అర్లీగానే ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. రీసెంట్గా జస్ట్ 4 డేస్ బ్యాక్ రాజస్థాన్లో ఒక డాక్టర్ 41 ఇయర్స్ ఓల్డ్, ఆయన 16,000 సర్జరీలు చేశాడు, ఆయనే చనిపోయాడు సార్ విత్ హార్ట్ అటాక్. విత్ హార్ట్ అటాక్ కాదు, హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి పోయినాడు, వాళ్ళ హాస్పిటలే, అక్కడ ఈసీజీ నార్మల్ వచ్చింది. పొద్దున కూడా ఆయన వీడియో చూసా, దాని మీద ఇంకో డాక్టర్ చెప్పిన అనాలిసిస్, ఆ ఈసీజీ నార్మల్ ఉంది. ట్రైపో నిన్సో ఏదో అది కూడా హార్ట్ అటాక్ వస్తే ఎక్కుతుందంట. సో అది కూడా నార్మల్ ఉంది. మళ్ళీ ఇంటికి పోయినాడు, మళ్ళీ పెయిన్ వచ్చింది, మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ ఈసీజీ తీసాడు రెండోసారి, నార్మల్ ఉంది, ఆయన చనిపోయినాడు. అంటే ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేటివి ఎంత అసలు ఏమి ఆశ్చర్యం నాకు. ఒక డాక్టరు హార్ట్ గురించి, ఆయనకు చెస్ట్కి హార్ట్కి కింద ఇక్కడ ఏదో వచ్చిందంట పెయిన్, హార్ట్ దగ్గర కూడా కాదు. ఓకే, సో దాన్ని ఆయన అసిడిటీ అనుకొని లాస్ట్ ఇవన్నీ నార్మల్ ఉండే కదా, హార్ట్ అటాక్ కాదులే అనుకునేసి పోయి చనిపోయినాడు. ఇక మరి అంత ఆయనకి అట జరిగితే ఇంక నార్మల్ పీపుల్ 20 ఏళ్ళు చనిపోతూ ఉంటారు అంటే చనిపోకుండా ఎట్లుంటారు. అంటే అంత సైలెంట్గా వస్తుందంటే బాడీకి మైండ్కి ఉండే మధ్యలో నర్వస్ సిస్టము, న్యూరలాజికల్ కనెక్షన్స్ ఏదో కట్ అయిపోయినాయని అర్థం నాకు తెలిసి. ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ వచ్చినా అబ్జర్వ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యే ఆ ప్రాసెస్ నుంచి బయటపడిపోయినాడు మనిషి. చనిపోతాడం అని తెలిసి కూడా ఏమి సింటమ్స్ లేకుండా ఎట్లుంటాయి, వాడికి వచ్చే ఆయాసమో. ఎందుకంటే ముందైతే పరిగెత్తేవాళ్ళు, పనిచేసేవాళ్ళు నాకేదో దడాగిడా అనేది చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు, ఏం లేదు, ఏసీలు కూసోరు ఉంటారు, మినిమం పనిచేస్తాయి హార్ట్ లంగ్స్ ఏమైనా మినిమం పనిచేస్తాయి. నేను ఏరుకుపోతారు, ఒక కిలోమీటర్ కూడా 2 గంటలు కాసుకుంటారు ఆటో కోసం. సో వాళ్ళకి సింటమ్స్ చెప్పదు కదా బాడీ, నువ్వు దప్పైన నీళ్ళు తాగితే మళ్ళీ దప్పైతే నీళ్ళు చెప్తావు, దప్పైన నీళ్ళు తాకపోతే ఇంకా యూరిన్ ఎల్లవి వస్తాయి, అయినా అట్లే నీళ్ళు తాకుండా ఏదో తింటావు, ఏదో కూల్ డ్రింక్ తాతావు, అప్పుడేమవుతుంది కిడ్నీలో స్టోన్లు వస్తాయి, ఏదో జరుగుతుంది. సో చెప్పకుండా పోయే కొద్దికి బాడీ టు మైండ్ కనెక్షన్ కట్ అయిపోతా వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాల్సింది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది యంగ్స్టర్స్ పర్టికులర్. ఎస్, వాళ్ళు దే కెన్ నాట్ అసెస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్యాటిగ్, టైర్డ్నెస్, ఈ రెస్ట్లెస్నెస్కి ఎందుకు అని కూర్చొని పేరెంట్స్, టీచర్లు పిల్లల్ని పెట్టుకొని ఎందుకు పిల్లడు రెస్ట్లెస్గా ఉండాడు, ఏం జరుగుతుంది, వాడి హిమోగ్లోబిన్ ఎంత అని టెస్ట్ చేయాలి కదా.
ప్రోగ్రెస్ రిపోర్ట్లో 500 marks 600 marks ఫస్ట్ ఇన్ ద క్లాస్ అని వేస్తూ ఉంటారు కానీ వాడి హిమోగ్లోబిన్ 6 ఉంది అనుకో, 4 ఉంది అనుకో, మరి అది కూడా చూడాలి కదా. అది ఉన్నా పర్వాలేదు, నువ్వు ఐటీ అయిపో అంటే ఎట్లా కుదురుతుంది? సో ప్రతి స్కూల్ టీచర్లు, ప్రతి స్కూల్ మేనేజ్మెంటు, ప్రతి పేరెంటు మా పిల్లడి ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు హిమోగ్లోబిన్ కూడా వేసి దాన్ని ఇంప్రూవ్ అయ్యేదానికి ఏం డైట్ తీసుకోవాలని పేరెంట్స్కి టీచర్లు కౌన్సిలింగ్ ఇవ్వాలి. స్కూల్లో కూడా వాడికి నువ్వు లడ్డూలు, రాగి జావా, సదా జావా, జొన్న రొట్టెలు వీలైతే లంచ్లో పెట్టాలా, అటు వీలు కాని వాళ్ళు ఇంట్లో అవి పెట్టమని చెప్పాలి. ఆ ఉంటే నేచర్ కనెక్షన్ వస్తుంది కాబట్టి చెప్తుంది వాడి టైర్నెస్ అయింది, ప్రాబ్లం అయింది, అవో జాగ్రత్తగా ఉండు, సో నీకు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గింది కాబట్టి షుగర్ ఇప్పుడే బార్డర్లో ఉండవు అంటే వాడు జాగ్రత్త పడి ఒబేసిటీ తగ్గించుకొని, ఒబేసిటీ కూడా ఉన్నది మెయిన్ కారణం షుగర్ని, సో తగ్గించుకొని ఏం తినాలో ఏమి అనేది బయటపడతాడు. చెప్పకనే ఉంటే ఒకటేసారి 40 ఏళ్ళకే వాడు మొత్తం ఫీల్ అయిపోయి కిడ్నీలు ఫీల్ అయ్యి క్యాన్సర్ ప్రాబ్లం వచ్చి హై బీపీ 200 పోయి హెమరేజ్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్ కనెక్షన్ నేచర్కు దగ్గర ఉండాలా, నేచర్ బాగా దూరం అయిపోయినాం చెప్పడం లేదు. అది చెప్పినా కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలో బాటలేజ్ బిగించేసాడు కానీ నోరు మూసుకొని కానీ అని చెప్పేసి ఏమి చేస్తానే ఉన్నాడు కదా. ఇది ముందర అడుగుకునేట్లు టైర్డ్గా ఉంటుంది, ఏదో కూల్ డ్రింక్ తాగి ఉత్సాహం ఉల్లాసం అనుకుంటాడు. ఉల్లాసం ఉత్సాహం వాడికి వస్తుంది డబ్బులు తీసుకొని చేసేవాడికి, మన ఊపిరిపోతుంది, మనం వదిలేసి పెట్టేసిన కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోండి డ్రింక్స్తో ఉల్లాసం ఎట్లా వస్తుంది? ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లే కదా.